చంద్రబాబు నాయుడుకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి వైసీపీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని, ముఖ్యంగా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి లేదని కోవూరు టీడీపీ ఇన్ఛార్జి పోలమిరెడ్డి దినేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో శుక్రవారం ఇదిం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు నిర్వహిస్తే దాన్ని పేపర్లో చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆయనకు వస్తున్న ఆదరణ కూడా చూడలేకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి లేదని ఆరోపించారు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్మోహన్రెడ్డితో చంద్రబాబు నాయుడును పోల్చడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అవినీతి చేసినట్లు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి నిరూపించాలని సవాల్ విసిరారు. అవినీతి రహిత పరిపాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అవినీతి చేస్తుంటే 4 ఏళ్ళు మీరే ప్రభుత్వంలో ఉన్నారు. ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఆయన మీద పెట్టలేకపోయారు. ఒక్కటంటే ఒకటి నిరూపణ చేయలేకపోయారు. అంటే నీతిగా పాలన అందించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఉదాహరణ చూపిస్తున్నారు. 16 నెలలు జైల్లో ఉండి 50,000 కోట్ల అవినీతి చేశాడని వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని 50,000 కోట్ల అవినీతి చేశాడని ఆరోపణలు ఎందుకుంటూ 16 నెలలు జైలుకి వచ్చిన నాయకుడితో మా చంద్రబాబు నాయుడు గారిని పోలుస్తున్నారు. ఇవాళ పోలుస్తూ ఆయన ఏమంటాడంటే నీతిగా పాలన అందిస్తున్నాము, మేమందరము మా మీద ధ్వజమెత్తుతున్నారు అని చెప్పి అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎక్కడ ఇవాళ మేము అడుగుతున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఈ 4 ఏళ్లలో మీరు ఏదైనా శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? మీరు అంటున్నారు మేము అసలు అవినీతి చేయలేదు అని అంటున్నారు. మరి మట్టి ఎక్కడ పోయింది? ఎన్నో వేలాది ట్రక్కులు మట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? గ్రావిలు కనిగిరి రిజర్వాయర్ కానివ్వండి, చెన్నవాడ కానివ్వండి, మినగల్లు గ్రావిలు అసలు వీటన్నిటికీ లైసెన్స్ లేదని ఒక పక్కన గ్రావిల్ మైనింగ్ సంస్థ వాళ్ళు చెప్తున్నారు, అలానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఈ గ్రావిల్ తవ్వకాలు చేస్తూ అక్రమ తవ్వకాలు చేస్తూ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి దీంట్లో మీకు వాటా ఉందని చెప్పి మీ నాయకులే చెప్పడం జరుగుతుంది. ఇవాళ అక్రమ మైనింగ్లు ఇసుక కానివ్వండి, గ్రావిల్ కానివ్వండి, అలానే మీరు ఆఖరికి రైతుల దగ్గర ధాన్యాన్ని కూడా వదలకుండా దాంట్లో కూడా మీరు అవినీతి చేసిన దుర్మార్గ ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి గారే. అలాంటి ఎమ్మెల్యేని మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీకుందా అని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పోయింది? మేము ఇవాళ అడుగుతున్నాము పత్రికా విలేకరుల సమావేశంలో అడుగుతున్నాము, అలానే పెనుగొండ గ్రామ సమక్షంలో అడుగుతున్నాం. ఎక్కడ పోయింది పెనుగొండ గ్రామం? ఎక్కడ పోయింది? ఎవరికి పర్మిషన్ ఇచ్చారు? ఎక్కడ పోయింది అని మీరు బయట పెట్టి చెప్పగలరా? ఎక్కడ పోయింది కనిగిరి రిజర్వాయర్ గ్రామాలు? ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది చెనువాడ గ్రామాలు? ఎక్కడ పోయింది మినగల పాలతెప్పు? ఎక్కడ పోయింది? అలానే కొడవలూరు మండలంలో కమ్మపాలెం కానివ్వండి, అలానే ఎల్లైపాలెం కానివ్వండి, అలానే అన్ని చోట్ల ఈ గ్రామాలు ఎక్కడ పోయింది? ముదివత్తిపాలెంలో ఇసుక తవ్వకాలు తీసుకెళ్లి ఇసుక తీసుకెళ్తున్నారు, ఎక్కడ పోయింది? ఈ ఏదైతే రైతుల దగ్గర ధాన్యం ఉంటుందో ఆ ధాన్యంకి కేవలం 9,000 నుంచి 10,000 రూపాయలు తీసుకుంటుంటే మీరు ఎక్కడ పోయారు? దాదాపు మనం చూస్తున్నాము ఈ జనవరి మాసంలో నెల్లూరు జిల్లాలో 20,000 పెన్షన్లు తొలగించారు, అందులో పెనివల్లి గ్రామంలో 35 పెన్షన్లు తొలగాయని ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. అలా ప్రజలకి చేసింది శూన్యం. కానీ నియోజకవర్గ ని దోచుకొని తింటున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళు తమ్ముళ్ళుగా పిలుచుకునే నాయకులు వాళ్ళు కోవూరు నియోజకవర్గాన్ని మొత్తాన్ని మాఫియాల అడ్డాగా తయారు చేశారు. దీని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తాము, నిన్ను ఎండగడతాము, తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ధైర్యం కానీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే స్థాయి కూడా మీకు లేదని మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% కంటే పైగా మార్కులతో 758
తొమ్మిది మంది 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.